నిర్మల్ పట్టణంలోని బంగల్పేట్ వినాయక సాగర్ ను రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించారు. వచ్చే నెల జరగనున్న వినాయక నిమజ్జనను దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని మంత్రి అన్నారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ నిమజ్జనంలో పాల్గొనాలని అన్నారు. ఈ సంవత్సరం వర్షాలు పుష్కలంగా ఉండడం వల్ల డ్యాంగపూర్ చెరువు నుండి నీరు బంగల్పేటకు భారీగా వచ్చి చెరువు పూర్తిగా నిండిందన్నారు. చెరువు దగ్గర గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామన్నారు. చెరువు ప్రారంభోత్సవం వద్ద ఉన్న బురుజు కూలిపోయే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్తతో ఎలాంటి ప్రమాదం జరగకుండా క్రేన్ సహాయంతో బురుజును తొలగిస్తామన్నారు. అదేవిధంగా ప్రజలందరూ ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు వినాయక చవితి పండుగను ఇళ్లల్లోనే జరుపుకున్నందుకు ప్రజలకు మంత్రి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ రామకిషన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, అదుముల్ల రమాదేవి, పద్మాకర్, ఆకుల రామకృష్ణ, సలీం తదితరులు పాల్గొన్నారు. దీనికి